అవసరం లేదు, ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. వి ఆర్ ఆల్వేస్ టఫ్, విఆర్ ఫైటర్స్, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ. వి ఆర్ ఆల్వేస్ టఫ్ బై సెండింగ్ అస్ టు జైల్ ఇల్లీగలీ. దే ఓన్లీ మేడ్ బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండి. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ తాను మొండిదాన్నని, అనవసరంగా జగమొండిగా మార్చారని కవిత అన్నారు. కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తి లేదన్నారు. 18 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారని, తనను ఇబ్బంది పెట్టిన వారందరూ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని కవిత చెప్పారు. తన కుటుంబాన్ని వేధించిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని, ఎవరికీ భయపడే రకం కాదన్నారు. రాబోయే రోజుల్లో తగ్గేది లేదని, ఇంకా గట్టిగా పనిచేస్తారని కవిత అన్నారు. ఇలాంటి కష్ట సమయంలో మా కుటుంబానికి, పార్టీకి అండగా నిలిచిన వారందరికీ కవిత ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో నిందితురాలిగా ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5 నెలల పాటు తిహార్ జైలులో విచారణ ఖైదీగా కవిత ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోసారి సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ఈడీ తరపున ఏఎస్జీ, కవిత తరపున సీనియర్ న్యాయవాది ముఖిల్ రోహిత్కి వాదనలు వినిపించారు. కవితకు విచారణ పూర్తయిందని, అన్ని వివరాలు విచారణలో చెప్పారని, బెయిల్ ఇవ్వాలని ముఖిల్ రోహిత్కి కోర్టును కోరారు. మరోవైపు మహిళ అని, ఎన్నో నెలల నుంచి జైలులో విచారణ ఖైదీగా ఉన్నారని, అది కూడా పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపు లాయర్లు వాదనలు వినిపించారు. మరోవైపు కవితకు బెయిల్ ఇవ్వకూడదని ఏఎస్జీ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ, సిబిఐ నమోదు చేసిన కేసుల్లో కవితకు బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.